अध्यक्ष धन्यवाद अध्यक्ष अध्यक्ष రాష్ట్రంలోనే అత్యంత బాగా వెనుకబడిన ప్రాంతం మడకశిర అధ్యక్ష ఇది చుట్టూ కర్ణాటక రాష్ట్రం చుట్టూ విస్తరించి ఉంటుంది బాగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం అధ్యక్ష ఈ మడకశిర నియోజకవర్గం అనేది అనంతపురం జిల్లా అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పెద్దాయన మొట్టమొదటిగా 2004 లో మడకశిరకు వచ్చి పర్యటించి దీనికి నీళ్ళు ఇవ్వకుండా పోతే ఎడారిగా మారిపోతుందని ఎంత ఖర్చైనా సరే నేను కృష్ణా నది నుంచి నీళ్ళు తెచ్చిస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి 2004 లో 2007 లో హెచ్ఎన్ఎస్ దగ్గర నుంచి హంద్రీనివాస్ సుజాసవంతి కాలువ దగ్గర నుంచి ఒక బైపాస్ కెనాల్ అంటే మడకశిర బైపాస్ కెనాల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మడకశిర నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలని అని ఏర్పాటు చేసి అధ్యక్ష 80% కాలువ పనులు పూర్తి చేసి మరి చనిపోవడం జరిగింది అధ్యక్ష తర్వాత పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఆ కాలువ పూర్తి కాదు అధ్యక్ష ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారు జగన్ సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కాలువ పూర్తి చేసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మడకశిర మండలం వరకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది కూడా అధ్యక్ష ఈ మడకశిర బ్రాంచ్ కెనాల్ అనేది 4-3 నియోజకవర్గాలు దాటి మడకశిరకు వస్తుంది అధ్యక్ష రాప్తాడు కాన్స్టిట్యూన్సీ పెనుగొండ కాన్స్టిట్యూన్సీ హిందూపురం ఈ 3 నియోజకవర్గాలు దాటుకొని మడకశిరకు రావాలి అధ్యక్ష ఈ అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ రైతులు కానీ మడకశిరకు నీళ్లు రావడానికి అడ్డగిస్తూ ఉండే పరిస్థితి మనందరికీ తెలుసు అధ్యక్ష దీనిని గమనించి ఏదేమైనా కూడా మన గవర్నమెంట్లో మడకశిరకు నీళ్లు రావడం చాలా గొప్ప విషయం అధ్యక్ష అధ్యక్ష మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర మడకశిరకు నీళ్లు రావాలంటే 465 కిలోమీటర్లు ప్రయాణం చేసి 2400 అడుగుల ఎత్తుకు వాటర్ రావాలి అధ్యక్ష ఇది ఒక చరిత్ర అధ్యక్ష నీళ్లు రావడం అంటే ఇచ్చినారంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో నిజంగా ముఖ్యమంత్రి గారికి మన ఇరిగేషన్ మంత్రి గారు అనిల్ కుమార్ సార్ గారికి ఆ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి ప్రసాద్ గారు నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా మేమందరూ కూడా మా నియోజకవర్గం తరఫున మరి ధన్యవాదాలు చెప్తా అధ్యక్ష కాకపోతే అధ్యక్ష ఇప్పుడు ఏమైందంటే ఒక్క మండలం వరకు మాత్రమే నీళ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఇంకా మిగతా 4 మండలాలు అధ్యక్ష అంటే అమరాపురం మండలం కానీ గుడిబండ మండలం కానీ అగళిరోళ్ల మండలాలకు ఒక్క చుక్క వాటర్ కూడా అధ్యక్ష మనం ఇవ్వలేకపోతున్నాం కారణం ఏమంటే ఆ అంద్రీనివా కాలువ మడకశిర బ్రాంచ్ కాలంలో పూర్తి కాదు అధ్యక్ష అంటే ఇన్కంప్లీట్గా ఉంది అధ్యక్ష దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి అనిల్ కుమార్ సార్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వాళ్ళు మరి దాన్ని బాగా స్పందించి దీనికి పర్మనెంట్గా ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఎప్పటికీ కూడా మడకశిరకు నీళ్లు రావాలి అంటే ఒక బైపాస్ కెనాల్ ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన ఇస్తే మారుమాటు మాట్లాడకుండా ఇది బాగా వెనుకబడి ప్రాంతం కాబట్టి దీన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు 2014 కోట్ల రూపాయలు ఇచ్చి మడకశిర బైపాస్ కెనాల్ ఇచ్చిన అధ్యక్ష ధన్యవాద అధ్యక్ష అందరి తరఫున అది అనౌన్స్ చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంట్లోనూ వాళ్ళు ఫోటో పెట్టుకోవడానికి కూడా తారేరు అధ్యక్ష ఎందుకంటే పర్మనెంట్గా అది ఒక సొల్యూషన్ అధ్యక్ష అంటే నీళ్ళు ఇవ్వడం అనేది సో దాన్ని పూర్తి చేయమని ప్రభుత్వం ద్వారా ఆల్రెడీ జీవో కూడా ఇస్తున్నారు అధ్యక్ష సో అదొకటి అధ్యక్ష రెండోది అధ్యక్ష ఇంకా 4 మండలాలకు వాటర్ పోలేదు అధ్యక్ష ఒక మండలానికి పోయింది దానికి ఒక 67 కోట్ల ఖర్చు అవుతుంది మంత్రి గారు కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మంత్రి గారు సానుకూలంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా దానికి శాంక్షన్ చేసి అంతకం పెట్టి ఉన్నారు కాబట్టి అది పూర్తి చేయమని మా తమరి ద్వారా మంత్రి గారిని పూర్తి రిక్వెస్ట్ ఇస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇది కాకుండా ఇప్పటిదాకా అధ్యక్ష జలకళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా స్టార్ట్ అయినా మడకశిరలో మాత్రం ఇప్పటిదాకా స్టార్ట్ కాదు అధ్యక్ష ముఖ్యమంత్రి గౌరవ మంత్రి గారి కూడా చెప్పినాను కాకపోతే ఏమంటే బోర్ వేయాలంటే 1200 అడుగులు వేస్తే కానీ నీళ్ళు రావు మాకు వర్కౌట్ కాదని కాంట్రాక్ట్ చెడు టెండర్ వేయాలి అధ్యక్ష దానికి మళ్ళీ రూల్స్ రిలాక్స్ చేసి గౌరవ మంత్రి గారు పెద్దిరెడ్డి రాజేందర్రెడ్డి గారు దాన్ని కూడా శాంక్షన్ చేస్తారు అధ్యక్ష వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను తొందరలోనే జలకళ కూడా మడకశిరలో స్టార్ట్ చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష తర్వాత ఏ విధంగా అయితే నీళ్ళు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేస్తారో అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీలో 2011లో 1600 ఎకరాల అధ్యక్ష ఎస్సీజెడ్ అని రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి ఇప్పుడు దాకా ఒక్క ఫ్యాక్టరీ కట్టారు అధ్యక్ష రైతులేమో భూములు చేసినారు
ఇప్పటిదాకా ఒక్క ఫ్యాక్టరీ కానీ రాకుండా నిరుపయోగం ఉంది దక్ష, 1600 ఎకరాలు నిరుపయోగం ఉంది. గౌతమ్ రెడ్డి గారు గౌరవ ఇంతకుముందు మంత్రి గారు ప్రామిస్ చేసి ఉన్నారు, దురదృష్టం వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి కొరత ఏమంటే ఆ 1600 ఎకరాలు ఎస్సీజెడ్ నిరుపయోగంగా ఉండే భూముల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి అధ్యక్ష ప్రతి సంవత్సరం వేల కొద్ది కుటుంబాలు మా ఏరియా నుంచి బెంగళూరుకు అధ్యక్ష పోతాడు, వలసలు పోతాడు అధ్యక్ష, వలసలు పోతూ ఉంటారు. ఆ వలసలు నివారించాలి, నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాలి. కాబట్టి దయచేసి 1600 ఎకరాలు ఎస్సీజెడ్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉంటారు అధ్యక్ష. సో ఈ విధంగా ఈ జలకళ గురించి కానీ ఎస్సీజెడ్ గురించి కానీ మరి ఇంకా 4 మండలాలకు నీళ్లు రావాలి కాబట్టి అది కూడా మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని అర్థిస్తూ ముఖ్యంగా బైపాస్ కెనాల్ ఇచ్చినందుకు ముఖ్యంగా తర్వాత ఆ కెనాల్ పేరు కూడా జగదంద కెనాల్ అని కూడా పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. సో కాబట్టి మరొకసారిగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్తా అధ్యక్ష. జై హింద్, జై జగన్.